హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు బ్యూటీ ఆఫ్ మెలడీ పాడ్కాస్ట్ బై తులసి శివరాత్రి. మన ఈరోజు మన టాపిక్ ఉదయ స్టోరీలో ఎ స్టోరీ ఆఫ్ ఎ గర్ల్ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 పూర్తయింది. ఎపిసోడ్ 1లో తన చైల్డ్హుడ్ మెమరీస్ గురించి, ఎపిసోడ్ 2లో తన ఎడ్యుకేషన్ కెరీర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ద ఎపిసోడ్ 3 అండ్ ఫైనల్ ఎపిసోడ్. ఓకే, ఈ ఫైనల్ ఎపిసోడ్ మీకు అర్థమవ్వాలి అంటే, ఎవరైనా సరే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వినకపోతే ఒకసారి విన్న తర్వాత ఈ 3rd ఎపిసోడ్ వినండి. ఓకేనా ఫ్రెండ్స్? సాంగ్ విన్నారు కదా. ఈ ఎపిసోడ్లో తన మ్యారేజ్ అకేషన్ గురించి, తను లైఫ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఉదయ కెరీర్ చక్కగా సాగిపోతున్న తరుణంలో వాళ్ళ పేరెంట్స్ అన్ని మ్యాట్రిమోనీ .coms అన్నీ వెతికి తమకు తెలిసిన దూర బంధువులతోనే వివాహాన్ని నిశ్చయించారు. ఇప్పుడు ఉదయ తను తన ఫ్యామిలీ ఆలోచనలో తన అత్తగారి కుటుంబం కూడా వచ్చి చేరింది. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు తను పడిన కష్టాలు, తన ఆలోచనలు అన్నీ తను షేర్ చేసుకునే ఒక మంచి వ్యక్తి అని భావించింది. అతి కొద్ది రోజులకే తను వాస్తవ ప్రపంచంలోనికి వచ్చింది. తన పరిస్థితి నార్మల్ మాబ్ నుండి రాబర్ట్ వాక్యూమ్ క్లీనర్ మాబ్ స్టేజ్ అని తెలుసుకుంది. దట్ మీన్స్ వర్క్ మొత్తం చేసి ఆ రాబర్ట్ మాబ్ వాక్యూమ్ క్లీనర్ ఎలా ఉంటుంది, తన డాక్ స్టేషన్కి వచ్చి అక్కడ రీఛార్జింగ్ అయినట్లుగా, అదే పరిస్థితి. అంటే ఇట్ మీన్స్ తన అభిప్రాయాలు, తన ఆలోచనలు వారికి ఎవరికి అక్కర్లేదు, అంతా మెటీరియలిస్టిక్గా జరిగిపోవాలి. వారిది కార్పొరేట్ కల్చర్ ఉన్న ఫ్యామిలీ, ఇంట్లో 3 పని మనుషులు, ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా కానీ కార్ కంపల్సరీగా ఉండేది. అట్లీస్ట్ తను బయట వర్షం పడుతూ ఉన్నా అన్ని డోర్స్ క్లోజ్ చేసే ఉంచాలి, విండో కూడా ఓపెన్ చేయకూడదు. 24 అవర్స్ ఏసీ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. తనకేమో చెట్ల గాలి అంటే ఇష్టం, బైక్పై జర్నీ చేయటం అంటే ఇష్టం. కానీ తనకున్నటువంటి అంత చిన్న కోరికలు కూడా ఆ ఇంట్లో ఇంపాసిబుల్. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం అంటేనే లైఫ్ అని తను త్వరలోనే తెలుసుకుంది. దానికి కారణం ఏంటంటే తను అమ్మమ్మ తాతయ్యల మధ్య, నాయనమ్మ తాతయ్యల మధ్య కానీ, అత్తయ్య మామయ్యల మధ్య, ఈవెన్ అమ్మా నాన్నల మధ్య కానీ, చివరికి తన అక్కా చెల్లెలు, అక్కా బావ చెల్లి మరిది, తమ్ముడు మరదల మధ్య కూడా ఎప్పుడు చూడని ఒక కోణాన్ని తను గమనించింది తన జీవితంలో. అది తనకు ఊహానికి అందని కోణం, కానీ అదే నిజం అని తను తెలుసుకుంది. దాని పేరే అనుమానం అనే ఒక అతిపెద్ద జబ్బు. తను చాలా బాధపడింది డైలీ చెప్పడానికి. తను అద్దాల మెడలో ఒక గాజు బొమ్మ, సుఖ సంతోషాలు ఎరుగని ఒక మరమనిషి. అప్పటికే తల్లిదండ్రులు తన కూతురికి వచ్చినటువంటి డబ్బు, హోదా, సమాజంలో తమ స్టేటస్, అవన్నీ చూసుకుని వారికి తను ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని అన్నీ తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు. తన బంధువులు, అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, మరి వీరందరూ కూడా స్టేటస్లు, హోదాలు, వీరి వల్ల వారికి సమాజంలో కలిగే గౌరవ మర్యాదలు ఎలా పెరుగుతాయో లెక్కలు వేసుకుంటూ తమ పనుల్లో తమ నిమగ్నమైపోయారు. తన బాధ అరణ్య రోదనే అయింది. అంత బాధలో కూడా తన బ్రెయిన్ ఆలోచించగలుగుతుంది, థింక్ పాజిటివ్ అని. అదే ఉదయ యొక్క గొప్పతనం. నేను ఫస్ట్లో తను ఎగ్జైట్ చేసిన ఒక విషయం ఉంది, ఆ పాయింట్ని బేస్ చేసుకున్న స్టోరీ రాస్తానని చెప్పాను కదా. దట్ ఈస్ థింక్ పాజిటివ్. ఎంత క్రిటికల్ కండిషన్లో ఉన్న తన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఆలోచించగలుగుతుంది. తనకున్న మెమరీ పవరు, తన ఆలోచన శక్తి అంత గొప్పది. సో ఎంత క్రిటికల్ కండిషన్లో కూడా తను పాజిటివ్గా థింక్ చేయగలుగుతుంది, అదే తన యొక్క గొప్పతనం. ఆ పాయింట్ నాకు చాలా నచ్చిన విషయం అన్నమాట. ఒకప్పుడు ఇంట్లో 10 మందికి చేతులు కడిగించడానికి 20 గంటలు కష్టపడి పనిచేసింది తను. ఇప్పుడు తను రోజుకి 100 మందికి భోజనం కడుపు నిండా పెట్టగలిగినటువంటి స్టేజ్లోనే ఉంది. తన కెరియర్లో 1,000 మందికి విద్యాబుద్ధులు నేర్పి సరైన దారిలో పెట్టింది. వారిలో 200 మంది ప్రస్తుతం లక్షల జీతాలు తీసుకుంటూ ఇతర దేశాల్లో హాయిగా స్థిరపడిన వారే. ఇప్పటికీ తాను ఏ పని మీద అయినా, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, లేదా అదర్ ఆఫీస్
వెళ్తే ఒక 5 మినిట్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 5 మినిట్స్ కూడా వెయిట్ చేయాల్సిన పని లేకుండా, కారణం తన విద్యార్థులు ఎవరో ఒకరు దగ్గరుండి మరి తమ పనులన్నీ పూర్తి చేయించి కార్ డోర్ వరకు సాధారణంగా తనని ఇంటికి పంపించేవారే. అంత మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది తన సొసైటీలో. తన ప్రస్తుత జీవితకాలం వరకు ఎంతమందికి ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఉదయకు ఒకటే బాధ, అదే తన కడుపును పుట్టిన బిడ్డ తనతో అన్ని నిస్సంకోచంగా తన బాధ, సంతోషం, కోపం, అలక, నవ్వులు అన్నీ ఫీలింగ్స్ షేర్ చేసుకోగలిగిన వ్యక్తి కావాలి అని తనకు. అందుకే తను చాలా ఆలోచించింది, ధైర్యంగా తన ఫ్యామిలీ డాక్టర్ని కలిసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ తన వైద్యంతో, అత్యాధునిక వైద్య సదుపాయాలతో, తన భర్త అంగీకారంతో భర్త సెల్స్ నుంచి ఒక బేబీని క్రియేట్ చేసి ఉదయాన్ని మదర్ అయ్యేలా చేశారు. అప్పుడే ఉదయకు తన పాపే లోకం, తన భవిష్యత్తు పైనే ఆశలన్నీ, తన జీవితంలో తన పాప ఎంతో మంచి ఉన్నత శిఖరాలు అనుగ్రహించాలని, తనని మంచి పోషణ చూడాలని అది తన చివరి కోరిక. ఇప్పుడు తన బాధ, కోపం, అలక, నవ్వులు, సంతోషం, ఆటలు, పాటలు అన్నీ ఆ పాపతోనే పంచుకుంటుంది. ఇక్కడ మీకు మరొక చిన్న విషయం చెప్పాలి, అదే ఉదయ యొక్క హెల్త్ బులెటిన్ న్యూస్. తను 10 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ముక్కులో నుంచి బొటబొట రక్తం కారిపడిపోయింది, ఎగ్జామ్ పేపర్ అంతా తడిసిపోయింది. టీచర్స్ అందరూ భయపడి వెంటనే క్లీన్ చేసి ఇంటికి పంపించారు. తర్వాత తగ్గిపోయింది, నార్మల్, ఏమీ కాదని. అది మొదలు ప్రతి సంవత్సరం ఎస్పెషల్ సమ్మర్ హాలిడేస్ అంటే అందరూ ఎంతో యాంగ్జైటీగా హ్యాపీగా ఉంటారు, కానీ సమ్మర్ వస్తుందంటే తనకి భయం. ప్రతి సమ్మర్లో అప్పటి నుంచి ముక్కులో నుంచి రక్తం కారిపోయేది, అది 1 ఆర్ 2 డేస్ ఉంటుంది. ఆ తర్వాత నార్మల్, అలా మ్యారేజ్ అయ్యే వరకు కూడా, తర్వాత కూడా అలాగే. తన సమస్య ఏంటో